ఆరోదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఆత్మీయ జీవితంలో బహు ప్రమాదకరమైనటువంటి స్థితి నులివెచ్చని జీవితం. ఈ సంవత్సరము నీవు నులివెచ్చగా ఉండడానికి వీలు లేదో, వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదో. 2013లో 12లో 11లో 10లో అంతకుముందు ఏ ఏ పాపిష్టి పనులు చేశావో, ఏ ఏ తప్పుడు కార్యాలు చేశావో, ఎలాంటి నిర్జీవమైన జీవితాన్ని జీవించావో, ఆ జీవితాన్ని ఈ సంవత్సరంలో కొనసాగించడానికి వీలు లేదు. నెంబర్ టూ, నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు నువ్వు కలిగిన వేడి తగ్గిపోవడానికి వీలు లేదు. మనం ఈ రాత్రి ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉండాలి, ఆత్మీయంగా వేడిగా ఉండాలి, నీ కొరకు రగిలిపోతూ ఉండాలి. అంతేగాని ఆరిపోవడానికి వీలు లేదు. నా జీవితం పొగతో నింపడానికి వీలు లేదు. లవదొకియా అనేటటువంటి సంఘంతో దేవుడు అంటున్నాడు, నువ్వు వేడిగా లేవు, నువ్వు చల్లగాను లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. పూర్తిగా ఆత్మీయంగా లేవు, పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టి లేవు, అటు ఇటు కాకుండా ఉన్నావు. ఒకవైపు ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నావు, మరొక వైపు పాపానికి తావిస్తున్నావు. ఒకవైపు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావు, మరొక వైపు పాపిష్టి పనులు చేస్తున్నావు. ఒకవైపు మందిరానికి వస్తున్నావు, ఒకవైపు వాక్యం వింటున్నావు, మరొక వైపు సారా దుకాణానికి వెళ్తున్నావు, సినిమా హాల్కు వెళ్తున్నావు, ఇంటర్నెట్ సెంటర్లో పడి చస్తున్నావు. ఒకవైపు దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నావు, రెండవ వైపు శరీరాన్ని సంతోషపరిచేస్తున్నావు. ఇలా ఎంతకాలం? నిన్ను చూస్తున్నా, నువ్వు నిలువెచ్చగా జీవిస్తున్నావు, ఉమ్మేసేస్తా, విసర్జించేస్తా, ఛీ అనేస్తా. ఒకవేళ దేవుడు మనల్ని అలా అనేస్తే మన బ్రతికేం కావాలి? సౌలును చూసి దేవుడు విసర్జించాడు, సౌలు చంపుకున్నాడు. సంసోను దేవుడు విడిచిపెట్టేశాడు, సంసోను ఆఖరికి అదే పని చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఈ సంవత్సరము నీవు దేవుని కొరకు వేడిగా ఉండాల్సిన సంవత్సరం. సాధారణంగా వెచ్చదనము జీవానికి సూచన. ఎవరి ఒళ్ళు అయినా చల్లబడుతుందనుకోండి ఏమవుతుంది చెప్పండి? ఎవరి ఒళ్ళైనా చల్లబడితే చుట్టూ ఉన్న వాళ్లకు వణుకు పుడుతుంది. ఎందుకని? చల్లబడిపోతుంది, చల్లబడిపోతుందని చెప్పి ఏం చేస్తారు? గబ్బగబ్బ అరికాలు పట్టుకుని ఏం చేస్తారు? వేడి పుట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకని? చల్లదనము మరణానికి సూచన, వేడిదనము వెచ్చదనము జీవానికి సూచన. దేవుడు కోరుతుంది ఏమిటి? నువ్వు వెచ్చగా ఉండాలి, చల్లగా ఉండడానికి వీలు లేదు. కొంతమంది బాడీ ఏమో వెచ్చగా ఉంటుంది, కాళ్ళు ఏమో చల్లగా ఉంటాయి. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? అటు వేడి కాదు, ఇటు చల్లా కాదు, బహు ప్రమాదం. ఒకవైపు నీకు ప్రమాదమే, ఎలా చెప్పమంటారా? ఒకసారట ఒక వేటగాడు వేటాడడానికి అడవిలోకి వెళ్తూ ఎప్పుడు తీసుకుని వెళ్ళేటటువంటి అసిస్టెంట్ ఆ రోజు రాకపోతే ఒక కొత్త కుర్రవాడిని సహాయం కోసం తీసుకెళ్లాడట. వీడు మందు బాగా దట్టంగా ఆ తుపాకీలో బాగా దట్టిన తర్వాత పక్షులు పావురాలు కొన్ని చెట్ల మీద ఆ చెట్టు మీద వాలి ఉంటే జాగ్రత్తగా బాగా ఈ తుపాకీలో మందు బాగా జొప్పించి నెమ్మదిగా ఆ పక్షుల వైపు గురిపెట్టి తుపాకీ పేల్చాడు. అది మందు గుండు సమాన తుపాకీ కాబట్టి ఆ తుపాకీలోంచి ఆ ఫైర్ వెళ్ళి అనేక పక్షులను కొట్టింది. పక్షుల్లో చాలా పక్షులు కింద పడినాయి. జాగ్రత్తగా వినాలి. ఈ లోపల పక్కనే ఉండే కొత్త అసిస్టెంట్ కాస్త గబగబా వెళ్ళి చచ్చిపోయిన కొంగలను గబగబా సంచిలో వేసుకుంటున్నాడు. ఈ లోపల ఆ వేటగాడు ఈ కుర్రవాడి టెంకి మీద కొట్టాడు. ఒరే పనికిమాలడా, చచ్చిపోయిన కొంగలు ఎప్పటికీ మనమేరా, ఎక్కడికి వెళ్ళవురా, చావక బ్రతక్క మధ్యలో ఉన్నాయి చూసావా, అవి ఎప్పటికైనా ఎగిరిపోతాయిరా, ముందు వాటి పీకబొట్టుకోరా, వాటిని సంచిలో పెట్టరా అని చెప్పి వాడిని ప్రోత్సహించి ఎక్కడికి పంపిస్తున్నాడు?
ఏ పక్షి అయితే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందో, కొంచెం గాయపరచబడి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందో దాన్ని పట్టుకోరా ముందు. ఈరోజు ఎవరైతే అటు ఇటు కాకుండా ఉన్నారో, అటు పూర్తిగా ఆత్మీయంగా లేరు, ఇటు పూర్తిగా సైతానికి లొంగిన వారుగా లేరు, చావుక చావక బ్రతక మధ్యస్థంగా ఉన్నారు చూశారా, ఆత్మీయంగా ఉండక లోకాన్ని విడిచిపెట్టక మధ్యస్థంగా ఉన్నారు చూశారా, వాళ్ళ మీదే సైతాను కన్నేస్తాడు, వాళ్ళనే సైతాను గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పటికే పట్టేసుకున్నాడేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా, సహోదరి, నులివెచ్చగా ఉండకు, సైతాన్ని పీక పట్టుకుంటాడు. ఎగిరిపోతే ఎగిరిపో, వేటగాడికి దొరకకుండా, అది వెచ్చని స్థితి. వాడికి దొరికిపోయావా, చచ్చిపోయిన వాడిగా ఉన్నావా, అదే స్థితిలో ఉన్నావా, ఇంకంతే. మధ్యస్థంగా మాత్రం ఉండమాకు, అటు ఇటు కాకుండా మాత్రం ఉండమాకు. ఉంటే వేడిగా ఉండు, లేదా చల్లగా ఉండు, ఉంటే పరిశుద్ధునిగా ఉండు, లేదా పాపిగా ఉండు. అంతేగాని ఆదివారం పరిశుద్ధునిగా, మిగిలిన వారం పాపిష్టుడిగా ఉండమాకు. దేవుని సన్నిధిలో పరిశుద్ధునిగా బయటకెళ్లి పాపిష్ట పనులు చేసేవాడిగా ఉండమాకు. మనుషుల మధ్య పరిశుద్ధులుగా, మనుషులు లేనప్పుడు నీచమైన వాడిగా ఉండమాకు. ఉమ్మి వేస్తాను, ఈ సంవత్సరంలో మనం ఫలించాలని ఆశపడుతున్నామా? పూత రాలిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆశపడుతున్నామా? నులివెచ్చని జీవితానికి తావు ఇవ్వద్దు, నిన్ను వెనక్కి లాగే పాపానికి తావు ఇవ్వద్దు, నీ దగ్గరకు వచ్చి మరల నిన్ను వెనక్కి ఈడ్చుకుని వెళ్లే నక్కకు అవకాశము ఇవ్వద్దు. నులివెచ్చని జీవితానికి ఈ సంవత్సరం తావు ఇవ్వద్దు. లోతు, లోతు భార్య, కుమార్తెలు వెళ్ళకూడనటువంటి సొదొమ గొమొర్రాకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణాలను దేవుడు నాశనం చేస్తున్నప్పుడు, అబ్రహాము ప్రార్థన వల్ల లోతును కాపాడవలసి వచ్చినప్పుడు లోతుతో దేవుని దూత చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? వెనక్కి తిరిగి చూడద్దు. సొదొమ గొమొర్రాను విడిచిపెట్టేస్తున్నారు, ఆ పాపిష్టి దేశాలను, పట్టణాలను విడిచిపెట్టేస్తున్నారు, విడిచిపెట్టేసిన ఆ పట్టణములను చూడద్దు, వాటి జోలికి వెళ్ళద్దు. 2011, 2012, 2013 ఈ సంవత్సరాలు మనం విడిచిపెట్టి వచ్చేసాం. ఆ సంవత్సరాల్లో మనం చేసిన పాపాలను కూడా విడిచిపెట్టి వచ్చేసాం. వెనక్కి చూడద్దు. వెనక్కి చూస్తే ఏమైపోతారు? ఉప్పు స్తంభం అయిపోతావు, కఠినమైపోతావు, చచ్చిపోతావు. చెప్పినా సరే వెనక్కి తిరిగి చూసింది లోటు భార్య, ఏమైంది? చచ్చిపోయింది. 2014లోకి వచ్చావు, 2014లోకి వచ్చావు సహోదరా, సహోదరి. దేవుడు కనికరించి మరొక సంవత్సరం నీకు ఇచ్చాడు. ఎందుకని? నువ్వు ఫలిస్తావని. సైతానుకు అందకుండా ఎత్తైన స్థలములలో ప్రభు కొరకు ప్రయాణం చేస్తావని, ప్రభు సాక్షిగా నిలబడతావని, సైతానుకు దొరుకుతావని కాదు, వానికి లొంగిపోతావని కాదు, వానికి దాసోహం అయిపోతావని కాదు. దేవుడు నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చింది. ఈ సంవత్సరము తీర్మానం తీసుకోవాలి. ఏమని? నేను ఫలించాలి కాబట్టి సాతానుకు లొంగను, ఫలించాలి కాబట్టి నులివెచ్చతనానికి లొంగను. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు వేడిని కలిగి ఉంటాను, ప్రభు కొరకు ఎప్పుడు కూడా రోషము కలిగి ఉంటాను, నా దీపములో ఎప్పుడు నూనెను నింపుకుంటూ ఉంటాను, నేను దీపముగా వెలుగుతూనే ఉంటాను. ఆరిపోనే ఆరిపోను. నిన్ను ఆరిపివేసే, నిన్ను లోకంలోనికి తోసివేసే, నీలో ఉన్న వేడికి చన్నీళ్లు కలిపే నులివెచ్చని జీవితానికి తావివ్వద్దు. అటువంటి గుంట నక్కను దగ్గరకు రానివ్వద్దు. నీ ఆత్మీయ జీవితం వేడిగా ముందుకు సాగుతున్నప్పుడు పాపిష్టి మనుషులు వచ్చి నీ వేడిని చల్లారు చేస్తారు. నువ్వు ఆత్మీయంగా దేవుని కొరకు వేడితో రగులుతూ ఉన్నప్పుడు పాపిష్టి స్నేహితులు వచ్చి, పాపిష్టి కార్యాలు వచ్చి, పాపిష్టి అలవాట్లు తెచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని చల్లారు చేస్తారు. దగ్గరికి రానివ్వద్దు. మన ద్రాక్ష తోటలు చెప్పండి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, పూతను రాల్చు గుంట నక్కలను పట్టుకోండి. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మొదటి 2 వచనాలు కూడా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో పరిగెత్తుదుము. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనలో సులభముగా చిక్కులు పెట్టే పాపాలు ఏమిటో చెప్పమంటారా? టీవీ సీరియల్స్ ఉన్నాయి చూసారా మా సిస్టర్స్, అవి సులభముగా మీ ఆత్మీయతను పాడు చేసేస్తాయి. ఇంటర్నెట్ చూసారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సులభముగా మిమ్మల్ని పాడు చేసేస్తాయి. ఒక చెల్లి వచ్చి నాతో చెప్తూ అంది, అన్న మా ఆఫీసులో నేను కంప్యూటర్ పని చేస్తాను, ఆ కంప్యూటర్ పనిచేసేటప్పుడు నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, అలా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నేను చూడకూడని దృశ్యాలు చూడడానికి అలవాటు పడిపోయాను, అలా అలవాటు పడిపోయి వాటినే చూస్తూ నా కళ్ళను పాడు చేసుకుంటున్నాను, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నాకు విడుదల కావాలి. ఒక చెల్లి యొక్క ఆక్రందన. అలాంటి ఎంతమంది తమ్ముళ్ళు లేరో, ఎంతమంది చెల్లెళ్ళు లేరో, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు, సెల్ ఫోన్లో యాప్స్ ఉన్నప్పుడు, లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్లోనే పాపిష్టి ప్రపంచాన్ని చూసేటటువంటి స్థితికి మనం చేరిపోయాం. ఆఫీసులోనే, కంప్యూటర్లోనే, ఇంటిలోనే, రూమ్లోనే పాపిష్టి దృశ్యాలు చూడడానికి అతి సులభమైనటువంటి అవకాశాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. సహోదరులు, సహోదరులు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ చాలా సులభంగా నిన్ను పట్టుకెళ్ళిపోతారు బయటికి. ఉంటనే బయటికి వెళ్దాంరా, టీ తాగుదాంరా, ఏం తాగుదాంరా, టీ తాగుదాంరా, ఆడికెళ్ళిన తర్వాత పార్క్కి వెళ్దాంరా, ఆడికెళ్ళిన తర్వాత బార్కి వెళ్దాంరా, ఆడికెళ్ళిన తర్వాత ఇంకొక చోటకి వెళ్దాంరా. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? టీతో స్టార్ట్ అయింది. సులభముగా ఉంటే బయటికి వెళ్దాంరా, వాడు ఎక్కడి గురించి చెప్పాడు, ఉంటే బయటికి వెళ్దాంరా. ఎంతమంది ఈ విధంగా సులభంగా బయటకు వెళ్దాంరా అంటే వాడితో పాటు ఎక్కడికెక్కడికో వెళ్ళి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు, నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఏం తమ్ముడు, ఏం జరిగింది అన్నా? మా ఫ్రెండ్స్ నన్ను తొందర చేశారు, వెళ్దాం వెళ్దాం అని చెప్పన్నారు, లేదా నన్ను తొందర చేసి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు. ఏమిటి ఆ పరిస్థితి అంటే, ఆఖరికి నన్ను వేష్య దగ్గర తీసుకెళ్లారు. ఈరోజు నేను ఏడుస్తున్న కారణం ఏమిటంటే, ఆ వేష్యకున్నటువంటి హెచ్ఐవి అనేటువంటి రోగము నాకు వచ్చిందేమో, వచ్చిందో లేదో తెలియదు. ఆ తర్వాత తెలిసిందంట ఆ వేష్యకు హెచ్ఐవి ఉందని. ఇప్పుడు ఈ కుర్రవాడు నిద్ర లేదు, ఉద్యోగం చేయలేకపోతున్నాడు, ఏమీ తినలేకపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. కొంచెం నీరసం వస్తే వచ్చేసింది నాకు, కొంచెం నల్లతగా ఉంటే వచ్చేసింది నాకు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నెమ్మది లేదన్నా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ప్రశాంతత లేదన్నా, నాకు భయంగా ఉందన్నా, ఏమోనన్నా, నాకు కూడా వచ్చేసిందేమో ఏడ్స్ అన్నా, నా స్నేహితులు నన్ను సులభంగా ఏడ్చుకుపోయారన్నా, నేను ఆ విధంగా పాపంలో పడాలని అనుకోలేదన్నా కానీ పడిపోయానన్నా, ఈరోజు నాకు మనశ్శాంతి లేదన్నా. నేను చెప్పాను, పని చేయి నీకు అంత అనుమానంగా ఉంటే ఒకసారి వెళ్ళి బ్లడ్ చెకప్ చేసుకో, అమ్మో అమ్మో భయం అన్నా. ఎందుకని? ఏమో నన్ను పొరపాటు నిజం తెలిపోతే జీవితాంతం ఏడవలసిందన్నా. చూసారా, చెకప్ చేయించుకోలేడు అని చెప్పి చేయించుకోలేకుండా ఉండలేడు అని చెప్పి ప్రశాంతంగా బ్రతకలేడు, ఆ విధంగానే అల్లాడిపోతాడు. ఎందుకని? సులభముగా స్నేహితులు అతను ఈడ్చుకుపోయారు. సులభముగా చిక్కులు పెట్టేటటువంటి స్నేహితులను దగ్గర రానివ్వమాకండి. సులభముగా మిమ్మల్ని పాపంలో పడేసేవారిని దగ్గరకు రానివ్వమాకండి. సులభముగా నిన్ను మాటల్లో పడేసి మాయ చేసేవారిని దగ్గర రానివ్వమాకండి. సులభముగా మిమ్మల్ని మాయ చేసి డబ్బులు కాజేసే వాళ్ళను, ఏటీఎం కార్డులు పట్టుకెళ్ళిపోయే వాళ్ళను, లేదు మీ బ్యాంక్ కార్డులు పట్టుకెళ్ళిపోయే వాళ్ళను, లేదా మీకున్నటువంటి బంగారం పట్టుకెళ్లే వాళ్ళను, విలువైన వస్తువులను పట్టుకెళ్లే వాళ్ళు, మీ జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు దగ్గర రానివ్వమాకండి. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకో, నన్ను, నా విలువైన జీవితాన్ని, విలువైన ఆత్మీయతను సులభముగా పాడు చేసేటటువంటి వారిని కానీ, లేదా మలినం చేసేటటువంటి వాతావరణం కానీ, మనుషులు కానీ దగ్గరకు నేను రానివ్వను. ఎందుకని? నా పైన సమూహం ఉంది. ఏ సమూహం అట? సాక్షి సమూహం అట. ఎంత చక్కని మాట! ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతము. మన పైన పరిశుద్ధులందరూ కూడా విజయం సాధించిన, విశ్వాస యాత్రలో విజయాన్ని సాధించిన, పరిశుద్ధంగా జీవించి యాత్రను ముగించి పరలోకం వెళ్ళిన వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళందరూ మనకు సాక్షులుగా ఉన్నారు. మేము జీవించాం పరిశుద్ధంగా, మీరు జీవించగలరు. మేము మా యాత్రను ముగించాం, మీరు ముగించగలరు. మనకు సాక్షులుగా ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మనల్ని చూస్తూ ఉండగా సులభముగా చిక్కులు పెట్టి ఏ పాపానికి తావివ్వకుండా, ఆ సులభముగా చిక్కులు పెట్టే గుంట నక్కకు తావివ్వకుండా మనం మన ఆత్మీయ యాత్రను కొనసాగించుకోకపోతే పోతరాలు చేస్తాయి ఆ గుంట నక్కలు. పోత రాలిపోయిందంటే పిందెలు ఉండవు, పిందెలు లేకపోతే కాయలు ఉండవు, కాయలు లేకపోతే ఫలము ఉండదు, ఫలము లేకపోతే దేవునితో మనకు సంబంధము ఉండదు. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆత్మీయ జీవితంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించడానికి వ్యతిరేకంగా ఏ ఏ శక్తులు అయితే నీ మీద పనిచేస్తున్నాయో వాటన్నిటినీ మనం జయించాలి. ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే, మమ్మును మీకు దూరం చేసే, ఫలించకుండా పూతను రాల్చేసే, ఫలములు లేకుండా చేసే ఈ 7 పాపములను మా నుంచి దూరం చేసి మేము ఫలించువారిగా, ఫలభరితమైన జీవితము జీవించువారిగా ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరిని ప్రభువ కనికరించమని, ఆత్మ ఫలముతో నింపమని, ఈ సంవత్సరమంతా నీ వాక్యము చేత పోషించబడి ఫలించి నిన్ను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.